హలో అండి, నమస్తే. ఈరోజు నేను సింపుల్గా చికెన్ను కర్రీలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెను. అలాగే మనం దీన్ని రైస్లో తీసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ తీసుకొని అందులో 1/2 కప్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలిపి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలండి బాగా, ముక్కకంతా పట్టేటట్టు. ఇలా కలిపి పెట్టుకుంటే ఒక్కోసారి నీచు వాసన ఉంటుంది కదా, అదంతా పోతుంది. ఒక 1/2 అవర్ మొత్తము కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. కొద్దిగా వేగినాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ కలుపుకోవాలి మాడిపోకుండా. టమోటా 1/2 తీసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూను సాల్ట్, ఇప్పుడు బాగా కలుపుకోవాలి కిందికి పైకి మొత్తము కలిసేటట్టు మసాలంతా. ఇందులో వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసాను. 1-2 స్పూన్స్ కారము, కారం వేసుకున్నాను కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూడండి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. 1 స్పూన్ ధనియా పౌడరు, చెక్క లవంగము ధనియాలు అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి, తొందరగా అయిపోతుంది కర్రీస్లలోకి. చూడండి మొత్తం డ్రై అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ముక్కకు కూడా మసాలా అంతా బాగా పట్టింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియోకి నేను నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని రెసిపీతో మళ్ళీ కలుస్తాను.